హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విలేజ్ వీడియోలోకి వచ్చేసినట్లయితే మనం దారిలో అంతా రంగవల్లులు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్తున్నాం. అక్కడ జరిగిన సంభాషణ నేను ఏది కూడా ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను. ఆ మాటలు మీరే అర్థం చేసుకోవాలి. ఏ కొన్ని కెమెరా ఇటు అటు తిప్పినప్పుడు తప్పితే మిగతా ఏది కూడా ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మాటలే ఉన్నాయి. సో మన ఊర్లో మన వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటారు అవన్నీ కూడా మీరు వాళ్ళ మాటల్లోనే వినొచ్చు. ఓకేనా, వచ్చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా మనం మొగ్గులు చూసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు నా వీడియోస్ కన్నా ఫాలో అయ్యే వాళ్ళైతే పచ్చిమిరకాయలు పచ్చడి చేసి ఫస్ట్ విలేజ్ బ్లాగ్ స్టార్ట్ చేయడం ఆ పచ్చిమిరకాయలు పచ్చడితోనే, రోటి పచ్చడితోనే. సో మనం ఇప్పుడు ఆంటీ ఇంటికి వెళ్తున్నాం. సో ఆంటీ ఇంట్లో మనం ఏమేం చేస్తాం అనేది చూడబోతున్నాం. ఏం చేస్తున్నావు దాన్ని? ఏం చేస్తున్నావు? బియ్యం అసలు దోశకి ఏదన్నా నోకలో బియ్యం ఏది చేస్తుందా? నేనేసి నోకలు ఈ అన్నానికి వాళ్ళ కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సో అక్కడ ఏజ్లో అంతా కూడా ఇలా ఓపెన్ కిచెన్ లాగా ఉంటాయి. కబోర్డ్స్ అన్ని కూడా చాలా మంది కొత్తగా కట్టిన వాళ్ళు చెప్తే మిగతా అందరు కూడా ఓపెన్ గానే ఉంటాయి. సో ఇక్కడ పొయ్యి మీద అన్నం వండుతూ ఉన్నారు. తర్వాత ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ ఈ డిజైన్ చూసినట్లయితే ఆ రోజుల్లో కూడా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. మధ్యలో పార్ట్స్లో ఫ్లవర్ చెట్లు వేసుకునేలాగా. ఇది దాదాపు నాకు తెలిసి ఒక 70 to 80 ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ ఇది. సో మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది, అది మా ఊర్లో పెద్ద బిల్డింగ్ అని చెప్పచ్చు, 3 ఫ్లోర్స్. సో అది కూడా మనం వీడియో లాస్ట్ పోయిన ఛానల్స్లో ఉంది, ఇప్పుడు మళ్ళీ కూడా ఎప్పుడైనా ఒకసారి యాడ్ చేస్తాను అది. సో పైనుంచి వ్యూ ఆ సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో అది కూడా చూసేసి తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. Thank you.
తాను ఉసిరాయి తెచ్చి వాళ్ళకేం భయం లేదు సాధించుకొని వస్తారు. అన్నదాన దర్శనం కదా, మా వాళ్ళు అందరు చూశారు అందరు చూస్తానే వాళ్ళ అందరూ తలాగల దూకొని ఎవరో శుభ్రంగా చేసుకుంటే అయ్య ఉంటే బయట లోపల అందరూ ఫ్రెండ్స్ చూసారు కదా మన మన ఊర్లో అభిమానం ఎంత బాగుంటుందో. ఇక్కడ వీరింటికి రాగానే నాకు గుత్తంకాయ కూర ఇష్టం అని చెప్పి వెంటనే ప్లేట్ లో అన్నం గుత్తంకాయ కూర వేసి ఇచ్చింది. అమ్మ ముద్దలు కలిపి అందరికి పెడుతుంది. చూసారా గుత్తంకాయ కూర ఇలాంటి మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం పాలు తీసేది తర్వాత కాఫీ పెట్టే చూసాం, తర్వాత పచ్చిమిరకాయ పచ్చడి చేసిన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాం అన్నప్పుడు. సో గుత్తంకాయ మీకోసం ఆంటీ స్పెషల్, మీరు బాగా నవ్వుకుంటారు మన వీడియోస్ చూసి. ఏందమ్మా మమ్మల్ని ఊర్లు పంపించేస్తున్నావు, మేము ఎట్లంటే అట్టుంటాం, సరిగా పైట్లు వేసుకోవాలి మమ్మల్ని ఈ విధంగా చూపించేస్తున్నావా దేశాలు దేశాలు అంటున్నారు. కానీ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఇవన్నీ తీయడం జరిగింది. కానీ నేను టేస్ట్ చేసి చెప్తాను పచ్చిమిరపకాయ ఆంటీ అంత బాగా చేసిందా లేదని చెప్పి. అమ్మాయి మా అక్క కూతురు కాబట్టి మాకు ఇష్టం కాబట్టి ఆమె ఏం చేసినా మేము సరే అంటాం. ఓకే, మన వీడియోస్ అన్నింటిలో కూడా వీళ్ళందరూ భాగస్తులు అనమాట. వీళ్ళ కూడా పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాం మనం తొందరలో. వీళ్ళకి ఏదైనా మంచి గిఫ్ట్లు ఇవ్వబోతాం మనం ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత. మీ అందరికి ఇలా పార్టీ ఇస్తున్నాను కాబట్టి ఆ రోజు వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. కారం ఎక్కువ వేసేసింది, ప్రేమ కారంలో చెప్పడానికి మర్చిపోయాను, టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి మర్చిపోయాను కదా. కారం ఎక్కువగా ఉంది కొంచెం, మోస్ట్లీ కారం అంటే వాళ్ళకి ఇష్టమేమో, కానీ కారం బదులు ప్రేమ కనిపిస్తుంది అందువల్ల తినేస్తా. ఇప్పుడు తెలుసా అందరికి బ్రేక్ఫాస్ట్ టైం ఇది, కాకపోతే మేము ఎక్కడికి ఊరికి వెళ్ళాలని తొందర తొందరగా వంట చేసిందంట. గుత్తంకాయ కూర ఎట్టయినా సరే తినేసి పోవాలని చెప్పి కూర్చుంటే అమ్మ అందరికి ముద్దలు పెడతా ఉంటే తింటా ఉన్నాం. మీకు కూడా ఫ్రెండ్స్ అమ్మ ఇద్దరు పిన్నీలు. ఇప్పుడు మీకు వీడియో షూట్ చేస్తుంది పచ్చిమిరకాయ ఆంటీ, కానీ వీడియో బాగా షేర్ చేస్తుంది పడతానా ఇప్పుడే రావు ఇప్పుడే గింజలు మొదలు కలర్ బాగుంది, కలర్ బాగుంది, అదొక కలర్ ఎరుపు కూడా. ఫ్రెండ్స్ విన్నారు కదా మా ఊర్లో ఎలా మాట్లాడుకుంటారు. తర్వాత మన ఇంటికి వచ్చేసరికి అయితే అమ్మ గార్డెన్ క్లీన్ చేస్తూ ఉంది, మొత్తం కూడా అక్కడ పచ్చికంతా వచ్చేస్తే అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. చూసారా ఎట్లయినా ఒక కొంచెం పచ్చదనం తగ్గిందనే చెప్పచ్చు, చాలా చెట్ల వరకు చచ్చిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మనం వర్షం వస్తుంది బెంగళూరులో, ఆ వర్షాన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం. సమ్మర్లో వర్షం ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. సో మనకు ఆంధ్రాలో ఎండలు ఎండిపోతున్నాయి, కానీ బెంగళూరులో వర్షాలతో ప్రతిరోజు వర్షం వస్తూ ఉంది, ఆ వర్షాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు.